ओम अजिंत्या व्यक्त रूपाय निर्गुणाय गुणात्मने समस्त जगदाधार मूर्तये ब्रह्मणे नमः ఇప్పుడు కూడా మనం ఈ గణితం ప్రారంభించేప్పుడు ముందర ఈ శ్లోకం చేద్దాం చెప్పుకుందాం అనుకున్నాం ప్రార్థన శ్లోకం ఇది ఇందులో మ్యాథమెటిక్స్ అనేటటువంటి విద్యకి ప్లస్ ఈ మంత్రంలో చెప్పబడిన పరమాత్మకి ఇద్దరికి కూడా నమస్కారం చేసి ప్రారంభిస్తాం ఇప్పుడు మనం ఇంత ముందర చెప్పినటువంటి విషయాలు ఏం చెప్పుకున్నాం మనం ఒక ప్రార్థన శ్లోకం చెప్పుకుని అందులో ఒకే శ్లోకంలో మూడు అర్థాలు చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందా అందులో ఒకటేమో విఘ్నేశ్వరుడి గురించి అర్థం వచ్చేట్లా చెప్పుకున్నాం రెండోది శ్రీరాముడి గురించి చెప్పుకున్నాం మూడోది శ్రీకృష్ణుడి గురించి చెప్పుకున్నాం అందులో అక్కడ శ్రీకృష్ణుడి గురించి చెప్పడానికి ఇంపార్టెంట్ పదాలు ఏమిటి బృందారక అనే పదం అంటే బృందావనానికి సూచిస్తోంది అలాగే మతంగానం మతంగం అంటే ఏనుగు శ్రీకృష్ణుడు యాక్చువల్లీ అతను గోకులంలో ఉండగా కంసుడు ప్రత్యేకించి వీళ్ళిద్దరిని చంపించడం కోసమని మధురకి పిలిపిస్తాడు మొట్టమొదటి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద ఏనుగుని పెట్టాడు ఆ ఏనుగు వార్ ఎలిఫెంట్ అది వార్ ఎలిఫెంట్ వెల్ ట్రైన్డ్ అనమాట దాని పేరు కువలయా పీడం ఆ పేరు దాని ఏనుగు పేరు కువలయా పీడం అది సామాన్యంగా ఒక 100 మందిని ఒకసారి తొక్కే చంపేయగలదుట అంత పవర్ఫుల్ అది మామూలు హైట్ అది ఇప్పటికే ఏనుగు ఎక్కువ ఆ వేళకి ఇంకా 5000 ఇయర్స్ బ్యాక్ హైట్ ఎంత ఉంటుందో ఊహించుకోండి అందులో వెల్ ట్రైన్డ్ అది ఎవరి మీద డైరెక్ట్ చేసి వాళ్ళ మీద తొక్కేయడం అంతేది అటువంటి దాన్ని కాస్త శ్రీకృష్ణుడు బలరాముడు కలిసి చంపేశారు అదంతా మనకి అక్కడ ముగ్గురు అర్థాలు చెప్పుకున్నాం విఘ్నేశ్వరుడు అర్థం శ్రీరాముడిది శ్రీకృష్ణుడు చెప్పుకున్నాం అసలు మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం దానికి నెంబర్ సిస్టమ్స్తో ముందర స్టార్ట్ చేయాలనుకున్నాం నెంబర్ సిస్టమ్స్ అంటే ఏమిటి ఒకటి రెండు ఏ మ్యాథమెటిక్స్ అయినా సరే నెంబర్స్ లేకుండా మ్యాథ్స్ లేదు ఈ నెంబర్స్ ఎక్కడున్నాయని చెప్పుకున్నాం మనం వేదాస్తులో కనిపిస్తాయి మొట్టమొదట తర్వాత నెంబర్ ఒకటి ఉంటే సరిపోదు నెంబర్స్ అంటే డిజిట్స్ డిజిట్స్ ఒకటి ఉంటే సరిపోదు డిజిట్స్తో పాటు మనకి వాటికి పొజిషనల్ వెయిటేజెస్ తెలియాలి అంటే 1's place, 10's place, 100's place అని చెప్పుకుంటాం కదా అది ఉంటే తప్ప చెప్తే చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను నేను ఈ రెండింటిలో ఏది పెద్దదయ్యా ఈ నెంబర్ ఎంత ఇది ఈ నెంబర్ మొత్తం నెంబర్ ఎంత 2 పెద్దదా 9 పెద్దదా ఆలోచించి చెప్పండి ఈ నెంబర్ 2 కరెక్ట్ ఇంకేత చెప్పండి అది 2 10's place లో ఉంది 2 అంటే 20 అని అర్థం 2 10's అది ఈ 9's పెద్ద 9 మామూలు పెద్దదైనా అది ఉన్న ప్లేస్ 1's place దానికి వాల్యూ 9 9 1's are 9 ఇక్కడేమో 2 into 10 ఇది ఇదిగోడు 20 ఇదేమో 9 into 1 అంటే మరి అంకి పెద్దది వేయడమే కాదు డిజిట్స్లో పెద్దది ఉన్నా సరే దాని ప్లేస్ ఎక్కడుంది అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి అంటే ఇక్కడ 2 చిన్నదిగా కనిపించవచ్చు లేకపోతే అది మామూలు వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి డిజిట్ కంటే చిన్నది కావచ్చు కానీ దాని యొక్క పొజిషన్ వీటే 10th place లో ఉంది కనుక దాని వాల్యూ ఎక్కువ చెప్పాలి మీరు ఇది అయిన తర్వాత మనం ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ నెంబర్స్లోకి వచ్చాం ఈ నెంబర్స్ మీద ఒక శివాలయంలో నేను ఒక గొప్ప పిక్చర్ చూశానయ్యా ఇక్కడ శ్రీరంగంలో శ్రీరంగం అని ఉంది మనకి తిరుచి అంటారు తమిళనాడులో ఉంది అక్కడ ఆ మ్యాథమెటిక్స్ ప్రత్యేకించి శివుడి బొమ్మలో మ్యాథమెటిక్స్ వేసేశారు వాళ్ళు ఊహించలేం మనం దాని షేప్ ఎలా వస్తుందో చెప్తాను శివుడికి ఎలా ఉంటుంది నెత్తి మీద జటాజూటం ఉంటుంది జటాజూటం అంటే జడలు కట్టేసుకుని ఇలా ఉండి పైన గంగ అందులో కట్టుకుని కదా ఆ అందులో గంగాదేవి తిరుగుతూ ఉంటుంది అక్కడ మెడలో ఏమో పావులవి ఉంటాయి శిరస్సు ఒకటి ఒక బొమ్మ తీసుకున్నారు ఈశ్వరుడు బొమ్మ ఆ బొమ్మ ఎలా ఉందంటే మొట్టమొదటి ఇలా ఉందయ్యా పైన ఒకటే శిరస్సు ఈశ్వరుడు శిరస్సు అనుకోండి ఈశ్వరుడు పిక్చర్ అనుకోండి శిరస్సు ఒకటి హెడ్ ఒకటి అది ఫస్ట్ లైన్లో టాప్లో కనిపిస్తుంది దాని కింద ఇదే సేమ్ పిక్చర్ 3 times వేశాడు దాని కింద 5 times వేశాడు అదే పిక్చరు అంటే ఇక్కడ మనకి నెంబర్స్ తీసుకుంటే 1 time 3 times నెక్స్ట్ ఎంత ఉంటుంది 7 times కరెక్ట్ ఇలా వేసుకుంటూ వెళ్ళాడయ్యా దీని తర్వాత నెక్స్ట్ ఇంకా 9 times నెక్స్ట్ 11 times నెక్స్ట్ దాట్ ఇంతవరకు వేసాడు అనుకుందాం ఏ నెంబర్ వేసాడు కనుక జస్ట్ ఒకసారి చూడండి 1 3 5 7 9 11 13 ఓకే ఈ నెంబర్స్లో మీకు ఏమైనా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమైనా కనిపిస్తుందా ఒకటి ఎస్ ఎన్ని రకాల పిక్చర్ ఆర్టిస్ట్ ఉన్నాయి చూడండి ఒక ఈ నెంబర్స్లోనే మనకి ఎంత ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూడండి ఒకటి ఆడ్ నెంబర్స్ తెలుగులో ఏమంటారు ఆడ్ని బేసి సంఖ్యలు బేసి ఈవెన్ నెంబర్స్ ఏమంటారు సరి సంఖ్యలు సో ఇది మొట్టమొదటి అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి ఇంకోటి ఏమైనా అందులో ఇంకో ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి మల్టిపుల్ ఆఫ్ 3 అవును కరెక్టే
వీటిలో మొత్తం అన్నింటిలోనే ప్యాటర్న్ కనిపించాలి. ప్లస్ టూ ప్రతిదానికి. సో దాన్ని ఏమంటారు, దాన్ని ప్రతిదీ కూడా స్టెప్ అంటారు. దాన్ని స్టెప్ వాల్యూ పదం ఎక్కడ పడతారు చెప్పండి. ప్రోగ్రెషన్స్ పేరు చెప్పారా మీకు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అయిందా? ఇవి ఏ రకమైన ప్రోగ్రెషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, మూడు రకాలు ఉంటాయి నెంబర్లు. అందులో ఇది ఏ ప్యాటర్న్లోకి వస్తాయి? ఇవి జస్ట్ ఒక స్టెప్, అంటే డిఫరెన్స్ని అన్నిటికీ యూనిఫామ్గా కలుపుతున్నాడు. ఇక్కడ టూ కలిపితే త్రీ అవుతుంది, త్రీకి టూ కలిపితే ఫైవ్ అవుతుంది, ఫైవ్ టూ కలిపితే సెవెన్ ప్లస్ టూ. సో ఈ రకంగా వచ్చేటటువంటి నెంబర్స్ అన్నీ కూడా జస్ట్ ఒకే వాల్యూని యాడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఇక్కడ రెండోది దీంట్లో ఇంపార్టెంట్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇంకా ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్పండి, ఆలోచించండి. ఇంకా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, త్రీ సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఫస్ట్ రెండు ఆన్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసే ఆన్సర్కి. అందులో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయి, అంటే వన్ మొట్టమొదట ఇక్కడ తీసుకుందాం, వన్ ప్లస్ త్రీ ఫోర్ వస్తుంది తర్వాత. సో వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ మూడు కలిస్తే మళ్ళీ అదేం వస్తుంది, అది మళ్ళీ ఆడ్ నెంబర్ వస్తుంది. మరి అలా ప్రతిదే ఆడ్ నెంబర్ వచ్చేస్తున్నాయి కదా, యాడ్ నెంబరే కదా, మరి దగ్గరికి వచ్చావు దాటిపోతుంది. చెప్పనా ఏంటంటే, ఒక్కొక్క నెంబరే తీసుకోండి, దాని వెనకాల నెంబర్ యాడ్ చేయండి, ఆ తర్వాత నెంబర్ యాడ్ చేయండి, మొత్తం ఇంకా యాడ్ చేసుకుని వెళ్దాం. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిది ఒకటే నెంబర్ తీసుకోండి, అది ఒకటే. తర్వాత ఫస్ట్ టూ నెంబర్స్ యాడ్ చేయండి, వన్ ప్లస్ త్రీ ఫోర్. ఇవన్నీ కూడా ఏదైనా స్క్వేర్స్ అవుతాయేమో చూడండి, దేనికి నెంబర్స్ స్క్వేర్. సో మొదటిది ఏమిటి అవుతుంది, వన్ స్క్వేర్. తర్వాత ఏమిటవుతుంది, తర్వాత నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఎలాగెలాగ వన్ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్, అది. దాని తర్వాత నెంబర్ చూడండి, తర్వాత సిక్స్టీన్ ఫోర్ స్క్వేర్, తర్వాత దాన్ని మళ్ళీ నైన్ కలపండి, ట్వంటీ ఫైవ్ ఫైవ్ స్క్వేర్. దాని తర్వాత మళ్ళీ లెవెన్ కలపండి, థర్టీ సిక్స్ స్క్వేర్. ఇలాగ అంటే ఒక స్క్వేర్ అనేది ఏంటంటే, ఇప్పుడు కూడా ఒక పెర్ఫెక్ట్ స్ట్రక్చర్కి ఒక ఇండికేషన్ అది, అంటే అడ్డదిడ్డంగా ఉండడం కాకుండా ఒక ఆర్డర్లీగా ఉండేది. అందులో స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. అటువంటిది ఇక్కడ ఈశ్వరుడు యొక్క శిరస్సులోంచి ఇవన్నీ కలిసి, అంటే మ్యాథమెటిక్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈశ్వరుడి నుంచి వచ్చింది చెప్పడానికి ఈ మంత్రం ఎక్కడ చేస్తామని తెలుసా? ఇది గుళ్ళో శివాలయంలో అభిషేకం చేసుకునేప్పుడు, అంటే మనకి శివరాత్రి నాడు గుడిలో పెడుతుంటాం కదా, కొబ్బరికాయలు కొడుతుంటాం, అరటిపళ్ళు ఇస్తుంటాం, హారతి కర్పూరం ఇస్తుంటాం, అక్కడ అభిషేకం చేస్తుంటారు శివుడి మీద. మనం కూడా చెంబులతో పోసేస్తుంటాం కదా, ఆ పోసేపుడు చెప్పే మంత్రం ఏంటంటే, నాకు ఒకటి కావాలి, మూడు కావాలి, ఐదు కావాలి, తొమ్మిది కావాలి, పదకొండు కావాలి, పదమూడు కావాలి, ఇలా చదువుతున్నాడయ్యా. ఏమిటి ఒకటి కావాలంటే ఏమిటి, అంటే నెంబర్లు ఇవ్వనా, ఆ ఒకటి వెనకాల ఏముంది, ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ మనకి యాక్చువల్లీ ఈ మ్యాథమెటిక్స్లో ఈ ఫార్ములా ఉపయోగిస్తుంది. ఎలా అంటే, సపోజ్ దేవుడు ప్రత్యక్షం మీకు ఇంట్లో మీకు కనిపించాడు, మనకు పొద్దునే లేచావు, బెడ్ మీద దిగావు, మొహం కడిగేస్తున్నావు, కాఫీ తాగుదాను కూర్చున్నావు, కాఫీ పాలు ఏదోటి ఎదుకుంటే దేవుడు ప్రత్యక్షమైంది అనుకో, వెంటనే కంగారు పడతావు. కనిపించిన పెన్నుగా అయితే తీసుకోమన్నాడు ఆయన, తీసుకుంది భయపడుతున్నావు, అదే ఏ పాము బుస్సు కొడుతున్నావు భయం, నీ ఇష్టం వచ్చిన కోరుకో, కాగితం మీరు రాసేసే గబగబా నీకు ఏమేమి కావాలో అని ఇచ్చేస్తాడు ఆయన. ఏం రాస్తావు చెప్పు, నువ్వు ఏం అడుగు, కాగితం మీరు రాసేసేయి, రాసేసి నాకు చెప్పు ఒక్కరే, నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను, గబగబా రాసేయాలి. ఏమిటి అడుగుతారు మీరు మామూలుగా, దేవుడి కనిపిస్తే అందరి గురించి అడుగుతావు, నీ గురించి అడుగుతావు ముందర, నీ గురించి అనుకుంటావు లేదా, మరి అందరి గురించి ఎందుకు మాట్లాడినావు, మొట్టమొదటి ఏం కోరుకుంటావు నువ్వు, చదువు కోరుకుంటావు, నువ్వేం కోరుకుంటావు, నువ్వు ర్యాంక్ కోరుకుంటావు, ర్యాంకే కాదు మొత్తం స్టేట్ ఫస్ట్ కావాలనుకుంటావు, దాని తర్వాత కంట్రీ ఫస్ట్ కావచ్చు, ఒలింపియాడ్లో సెలెక్ట్ అవ్వచ్చు కదా, ఇవన్నీ కూడా కోరుకోవచ్చు. చదువులు అయిపోయి తర్వాత చదువు ఒకటి వచ్చేసి సరిపోయిందా, ఒక్క రూపాయి ఇవ్వడానుకో, నెక్స్ట్ ఇవ్వడం డబ్బులు అంతే కదా. ఓకే, ఒకటి ఎడ్యుకేషన్ అడిగారు, రెండు మనీ అడిగారు, తర్వాత ఏం అడుగుతారు. ఇంకా మనకి ఏంటంటే, ఒక హౌస్ మంచి హౌస్ కావాలి, మంచి మన పవర్ కావాలి, తర్వాత మన ఏది మన వెహికల్ కావాలి, మంచి వెహికల్స్ కావాలి, ఈ శాంతిలో ఇలాంటి చిన్న చిన్న బోర్డు కాదు, పెద్ద పెద్ద బోర్డు కావాలి, ఇలా నీ ఇష్టం ఎన్ని అడిగావు, ఎన్ని అడుగుతావు చివరికి ఇంత చేసి ఐదో ఆరో రాస్తామో నీకు మనకు తెలుసు అంతే. ఒక ఆయన దేవుడు ప్రత్యక్ష ఇలా అడగబోతుంటే ఆయన ఈ ఒకటి రెండు అంకెలు చెప్పడానికి బట్టి, కారు అంటే రెండు అక్షరాలు పోతుంది, పుస్తక చదువు అంటే మూడు అక్షరాలు పోతున్నాయి, ఇలా కదా నెంబర్లు వేసుకున్నట్టు ఆయన. ఈ అంకె అంటే ఇది సబ్జెక్టు, వన్ మీన్స్ అద్వైత సిద్ధి, మూడు నాకు త్రిగుణాల మీద అధికారం కావాలి, ఫైవ్ పంచప్రాణాలు కావాలి, సెవెన్ సప్త ధాతువులు కావాలి, ఇలా మొత్తాన్ని కూడా కోడెడ్ ఫామ్లో పెట్టేసుకున్నట్టు ఆయన.
కోడెడ్ ఫార్ములో పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఏ సబ్జెక్ట్ అనమాట, అల్టిమేట్లీ నెంబర్స్ కావాలి. ఆ నెంబర్ ఇది ఎక్కడుందండి? మనకి తిరుచి అని ఒక ఊరుంది, టౌన్ అది. ఆ తిరుచి దగ్గర అక్కడ జంబుకేశ్వరం అని శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఇక్కడ బొమ్మ పెయింటింగ్ ఎప్పుడైనా ఎవరైనా పెడితే ఆ పెయింటింగ్ చూడండి, అక్కడ ఉండే ఈశ్వరుని బొమ్మ ఉంటుంది, మన మ్యాథమెటిక్స్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన తర్వాత మనకి నెక్స్ట్ డిజిట్స్ చూసాం, పొజిషనల్ వెయిటేజెస్ చూసాం, అర్థమెటిక్స్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ప్రోగ్రెషన్ గురించి బ్రీఫ్గా చూసాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామండి? ఎడిషన్స్. అయ్యా ఎడిషన్స్ పెద్ద గొప్ప విషయం ఏమిటనుకుంటాం చూడండి, చెప్తాను మీకు. ఎడిషన్స్లో సామాన్యంగా నెంబర్ ఇచ్చారనుకోండి, ఏదో 246 721 అని ఇచ్చారనుకోండి, ఎడిషన్ ఎలా చేస్తారు వెంటనే చెప్పేసేయండి. నెంబర్ చెప్పమ్మా, ఆన్సర్ చెప్పు. 6+1 7 ఎస్ అంతేనా? ఇదేనా మీరు చేసి పోతుంది? ఇంతకంటే ఇంకా డిఫరెంట్గా ఎవరైనా చేయగలరా? మనం ఏ డైరెక్షన్ చేసాం? రైట్ టు లెఫ్టా, లెఫ్ట్ టు రైట్ చేసామా? భాస్కరాచార్య ఏం చెప్పండి, లెఫ్ట్ టు రైట్ కూడా చేయొచ్చుట. ఊహకు అంతా మనకి ఎవరైనా చెప్పారా లెఫ్ట్ టు ఎడిషన్ లెఫ్ట్ టు రైట్ చేస్తే ఎవరైనా చెప్పారా? చెప్పాడు ఆయన. ఎలా చెప్తాడంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఒకసారి, లెఫ్ట్ నుంచి ఆలోచించండి ఒకసారి. 2+7 ఎంత? 9. 4+2 6+1 7 ఆన్సర్ వచ్చింది కదా, ఇది తప్పేమిటి? ఆన్సర్ వచ్చింది కదా. ఒకవేళ వస్తే అప్పుడు అడ్జస్ట్మెంట్ తర్వాత చూద్దాం. ముందు చేసేప్పుడు లెఫ్ట్ నుంచి చేసేసేయండి. ఇప్పుడు సపోజ్ ఇదంతా ఏమంటే సింగిల్ డిజిట్ వస్తున్నప్పుడు మనకి యాడ్ చేసాక సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు, సపోజ్ 2 డిజిట్స్ వచ్చాయి అనుకుందాం, ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇదే ఏదో 289 దానికి ఏదో 843 అని ఇచ్చామనుకుందాం. ఈ ఫస్ట్ లెవెల్ ఎడిషన్ మీరు లెఫ్ట్ నుంచి అయినా చేసేసి రైట్ నుంచి చేసేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెవెల్ ఎడిషన్ మామూలుగా మనకు అలవాటు ప్రకారం రైట్ నుంచి చేసుకుంటూ వద్దాం. రైట్ నుంచి అంటే 3+9 ఇక్కడ 12 వేసుకోండి ముందర. ఇంకా మరి